అనిల్ రావిపూడి సుప్రీం తర్వాత ఏ సినిమా చేద్దామని నన్ను అడిగితే ఏదైనా కొత్తగా చెయ్యి అనిల్ అని చెప్పాను. కమర్షియల్ డైరెక్టర్ నువ్వు ఏదైనా కొత్తగా చెయ్యానంటే వన్ వీక్లో వచ్చి ఐడియా చెప్పాడు సార్ హీరో ఇలా ఉంటాడు అని. చాలా కొత్తగా ఉంది అనిల్, ఇదే సినిమా చెయ్యని ప్రోత్సహించాను. నిజంగా ఈరోజు మేము ఈ సినిమా తీసినందుకు కాలర్ ఎగరేస్తున్నాం. డబ్బులు కాదు, చాలా సినిమాలు తీశాను, చాలా సినిమాల్లో డబ్బు వస్తుంది పోతుంది, కానీ మీ కమిషనర్ గారు నాకు నిన్న ఫోన్ చేసి సుదర్శన్ థియేటర్లో మేము సినిమా వేసుకుంటున్నామండి మా మొత్తం మా పిల్లలతో కలిపి మీరందరు యూనిట్తో రావాలని. చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఎందుకంటే సాధారణంగా సినిమాలలో మేము షోలేసి ప్రమోషన్ చేస్తుంటాము, కానీ ఫస్ట్ టైం నా 20 ఇయర్స్ కెరియర్లో మీరు షో వేసి మమ్మల్ని ఇక్కడికి పిలిచి అభినందించడం అనేది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మేడం నాతో నిన్న ఫోన్లో చెప్పారు సార్ నేను మొన్న 1 వీక్ బ్యాక్ సినిమా చూశానండి, చూసి ఇలా నేను షో ఆర్గనైజ్ చేస్తున్నానని. థ్యాంక్ యూ మ్యామ్. అంటే ఇలాంటి సినిమాలు తీయటానికి ఇలాంటి మూమెంట్సే మాకు ఇన్స్పిరేషన్. మా సినిమా సక్సెస్ కంటే ఎక్కువ కూడా ఈరోజు ఈ ఈవెంట్ మాకు చాలా గొప్పది. మీ అందరితో మేము వచ్చి ఇలా మాట్లాడడము, మీరు సినిమా చూస్తుంటే ఈ సినిమా విషయాలు మీతో షేర్ చేసుకునే అవకాశం మాకు రావడము నిజంగా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్. ఈరోజు మనం అచీవ్ చేసినట్టు, రిలీజ్ రోజు సక్సెస్ కాదు, ఇది మన రైట్ అచీవ్మెంట్, ఒక ఇన్స్పిరేషన్. నేను నిన్న ఒక కాలేజ్ ప్రోగ్రాంలో చెప్పాను, మీ అందరిని చూసి సొసైటీ ఇన్స్పైర్ కావాలి, చిన్న విషయాలకి సూసైడ్లు చేసుకుంటున్నారు ఎందుకు అర్థం కాదు. మీరు హీరోలు, మిమ్మల్ని చూసి సొసైటీ నేర్చుకోవాలి. భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చింది, భగవంతుడు తీసుకెళ్లే వరకు మనం కష్టపడాలి ఈ భూమి పైన, అది మీరు చేస్తున్నారు. థ్యాంక్ యూ, మీ అందరూ మా హీరోలు. థ్యాంక్ యూ వెరీ మచ్.